నిడదవోలు మండలం పందలపరు గ్రామంలో తేనెటీగల దాడిలో గాయపడిన ఉపాధి హామీ పథకం కూలీలను నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రినందు పరామర్శించిన నిడదవోలు నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ్యులు శ్రీ బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిని వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ తదితరులు. తేనెటీగల దాటితో మృతి చెందిన ఉపాధి కూలీ వెలిగేటి గన్నే కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకొని వారికి రావాల్సిన ఆర్థిక సహాయం అందచేయాలని డిమాండ్ చేశారు. అందులో ఒక వ్యక్తి మరణించడం, వెలిచేటి ఘనీయ అనేటటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. ముందుగా ప్రభుత్వం తరఫున ఆ వెలిచేటి ఘనీయ గారికి, వారి అక్రిసేషలో ఘనీయ గారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఎస్రేషియా ప్రకటించి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇంకేదంటే చాలా పేద కుటుంబం ఆ కుటుంబం, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదో కనీస పోషణ కోసం, కుటుంబ పోషణ కోసం వాళ్ళు పనికి రావడం, అక్కడ తేనెటీగలు దాడి చేయడం, ఇదంతా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి పరిస్థితుల్లో వారు చనిపోయినందుకు వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇది చేయాలి, ఆదుకోవాలని చెప్పి ముందుగా నేను కోరుతా ఉన్నాను. తర్వాత ఇంకా ఒక ఆరుగురు ఇంకొద్దిగా సీవియర్గా తేనెటీగలు పుట్టి ఆ కళ్ళలోను లేకపోతే చెవుల్లోనూ తలలోనూ ఇవన్నీ కూడా బాధితయి, గాయాలయ్యి వాళ్ళు ఇదైనటువంటి వాళ్ళని కూడా ఈవేళ ఇక్కడ మన హాస్పిటల్లో వాళ్ళందరినీ కూడా చూడటం జరిగింది. వారికి పరామర్శ చేయడం, వారికి అవసరమైనటువంటి కొద్దిగా ఆర్థిక సహాయం అందించడం ఇవన్నీ కూడా చేసాం. ఒక మానవతా దృక్పథంతో చేసింది ఇదంతా కూడా. ఇందులో రాజకీయాలు ఇంకోటి కూడా ఏమనుకోవట్లేదు. ఇచ్చేదంటే సేవ చేయడం కష్టం, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం అనేది మనందరికీ అలవాటైనటువంటి పరిస్థితి కాబట్టి దానికోసం రావడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా